డబ్ల్యూటీసీ ఫైనల్ ఫోర్ కోసం ప్రాక్టీస్ మరింత ముమ్మరంగా జరుగుతోంది అయితే ఈ మిగిలిన ఏడు రోజులు ఏదైతే ఉన్నాయో వాటిని చాలా అద్భుతంగా పరుచుకోవటం కోసం పెద్ద పెద్ద వ్యూహాలనే రచించాడు హెడ్ కోచ్ రవిశాస్త్రి ముఖ్యంగా రిషబ్ పంత్ ఇప్పుడు చాలా కీలకంగా మారున్నాడు దీనికి గల కారణం వికెట్ కీపింగ్తో పాటు బ్యాటింగ్ గా తన ఆర్డర్ కూడా చాలా పటిష్టమైనది రిషబ్ పంత్ గనక ముందు ఓపెనర్లు చేసిన స్కోర్ తర్వాత టాప్ ఆర్డర్ స్కోర్ చేసిన తర్వాత రిషబ్ పంత్ ఒక్కసారి బ్యాట్ జిలిపిచ్చాడు అంటే మాత్రం న్యూజిలాండ్ కు చుక్కలు కనబడాల్సిందే అందుకనే ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్స్ లో రిషబ్ పంత్ ఎక్కువగా తన ఒక హవాన చాటుతున్నాడు అయితే నిన్న గ్రూప్ గా ఆడారు అంటే మొన్నటి వరకు గనక మనం గమనించినట్టయితే కొన్ని కొన్ని ఆటగాళ్ళు కొంతమంది ఆటగాళ్లు కొన్ని కొన్ని విభాగాలుగా విభజన అయిపోయి ఆ తర్వాత వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశారు కానీ మొట్టమొదటిసారి గురువారం నాడు మొత్తం స్క్వాడ్ అంతా కూడా ఒక మ్యాచ్ ఆడటం జరిగింది దానిలో రిషబ్ పంత్ మొత్తం ఏకంగా ముప్పై ఎనిమిది బంతుల్లో డెబ్బై ఐదు పరుగులు చేశాడు నిజానికి రవి శాస్త్రితో పాటు కోహ్లీ రోహిత్ శర్మ కూడా షాక్ అయిపోయారని చెప్పుకోవాలి ఎందుకంటే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా అన్ని పరుగులు చేయలేకపోయాడు ఇక రిషబ్ పంత్ మాత్రం తీసి ఆడుతున్నాడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసేసారు రిషబ్ పంత్ ఆటగాడు రిషబ్ పంత్ అభిమానులు అంతేకాకుండా రిషబ్ పంత్ ఖచ్చితంగా ఈసారి సెంచరీ కొట్టి న్యూజిలాండ్ పై ఖచ్చితమైన గెలుపు సాధిస్తాడు అంటూ రిషబ్ పంత్ అభిమానులు ఈ యొక్క పోస్ట్ ను వైరల్ చేసేస్తున్నారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి